నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. నేను రఘునందన్. సాధారణంగా ఒక మనిషి మనకి ఎదురుగా వచ్చి ఏ మెగాస్టార్ చిరంజీవియో లేకపోతే విక్టరీ వెంకటేష్ వాయిస్ని అనుకరిస్తే చాలా ఆశ్చర్యపోతాం, ఆహా ఎంత అద్భుతంగా ఉందంటాం. అలాంటిది ఆ అనుకరణ ఒక విద్య అని, అది మిమిక్రీ అంటారని. అటువంటి మిమిక్రీకి సంబంధించిన ఒక విజ్ఞానమే మనకు ఎదురుగా వస్తే ఎలా ఉంటుంది? ఆ మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజం, అంటే మరో పేరు సౌండ్ ఇల్యూజన్. సో అటువంటి విజ్ఞానం మన ఎదురుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో ప్రస్తుతం మనతో పాటు అటువంటి విజ్ఞానమే మనిషి రూపంలో ఉన్నారు మిమిక్రీ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. భారత్ టుడే స్టూడియోస్కి మీరు చాలా సంతోషం. భారత్ టుడే అనే ఛానల్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా చూశాను. మన భారతీయ ఆత్మకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించడం వల్ల ఈ ఛానల్ ద్వారా కూడా, ఛానల్ అంటే వాహిక, ఈ వాహిక ద్వారా కూడా కళాభిమానులకి కళాప్రియులకి నా కళకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి వీలవుతుంది కదా అని ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం. ఓకే, మీరు అంటే మొదటి నుంచి కూడా అంటే నేరళ్ళ వేణుమాధవ్ గారి శిష్యులు, సో అటువంటి పేరుతో స్టార్ట్ చేశారు. తర్వాత స్వయంగా మీరు ఈ మిమిక్రీ అనే విద్యలో డెవలప్ అవుతూ వచ్చారు. సో ఎంతోమందికి దీన్ని పరిచయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు చాలామందికి కూడా మిమిక్రీ అంటే తెలుసు, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మిమిక్రీ అంటే తెలుసు. సో జనరల్గా ఆలోచిస్తే మనము దీన్ని కళ కిందికి తీసుకోవాలా, లేకపోతే మోడర్న్ ఆర్ట్ కిందికే తీసుకోవాలా, లేకపోతే చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా మిమిక్రీకి? ఎప్పుడు పుట్టిందని చెప్పడానికి ఆధారాలు లేవు, కానీ ఈ ప్రక్రియ మాత్రం చాలా కాలం నుంచి ఉంటూ వస్తుంది. మన కావ్యాల్లో పురాణాల్లో ఎక్కడ చూసినా కూడా ధ్వనికరణకు సంబంధించిన ప్రస్తావన లేకుండా ఉండదు. ఎందుకు అని అంటే, దేవేంద్రుడు కోడిలా కూశాడు. కోడిలా కూశాడంటే అంటే ఒక మనిషి లేదా ఒక దేవుడు, ఒక రాజు, ఒక చక్రవర్తి ఎవరైనా సరే, వాళ్ళు ఇంకొక పక్షిలాగో జంతువులాగో అరిచారు అని చెప్పడానికైతే ఆధారం ఉంది కదా. అంటే ఒకవేళ ఇది పూర్తి కథే అనుకున్నా సరే, అంత ప్రాచీన కాలంలో ఈ ప్రస్తావన వచ్చిందంటే వాళ్ళు అప్పటికి ఈ ఒక విద్యని తప్పనిసరిగా సాధన చేస్తుంటారు. అలాగే మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి అడవిలో దూరంగా వెళ్ళిన తర్వాత హా సీత హా లక్ష్మణ అని రాముడి గొంతులో అరిచాడని కూడా మన ప్రస్తావన. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆధునికమైన కళ మాత్రమే కాదు, కాలాన్ని బట్టి మన సంప్రదాయాల్లో ఆలోచనల్లో వేషధారణల్లో భాషలో ఎలా అయితే మార్పులు వస్తాయో కళలు కూడా మార్పులు వస్తాయి. సహజం ధ్వనికరణ కళ కూడా అలాంటి మార్పులకు లోనైంది. ఇది మోడర్న్ ఆర్ట్ అని అనుకుంటున్నారు, కానీ కాదు, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఓకే, ప్రాచీనమైంది. సో మీ జీవితంలోకి మిమిక్రీ అనేది ఏ విధంగా ఎంటర్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయింది? 1971 సంవత్సరం జనవరి 23 సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు, మహబూబాబాద్ అనే ఊళ్ళో వరంగల్ జిల్లా, అక్కడ ఉబేద్ అని జర్నలిస్ట్ ఉండేవాడు. ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సుభాష్ చంద్రబోస్కి వీరాభిమాన్. ఆయన సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జయంతి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించేవాడు. ఆ సందర్భంగా నేరేళ్ళ వేణుమాధవ్ గారి ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాకు 9 ఏళ్ల వయసు, మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి అద్భుతంగా ఉంటుంది ధ్వనికరణ చూడు అని చెప్పి తీసుకెళ్ళారు. వేణుమాధవ్ గారు మా రకరకాల కంఠాలు అలంకరించారు. ఆయన ఏం చెప్పారు, ఒక ఇద్దరు ముసలాళ్ళు ట్రైన్లో పెడుతున్నారు, ఇద్దరు దాదాపు 70-80 ఏళ్ల వయసు ఉంటుంది, పై బెర్త్ మీద ఒక కుర్రాడు పడుకున్నాడు. నాకు అక్కడ నచ్చింది, అందులో హాస్యం కంటే ఎక్కువగా ఆయన కంఠస్వరాన్ని మార్చి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఒరే నీ వయస్సు ఎంత, వేసుకోవచ్చు 20-30 మధ్య, నీ వయసు ఎంత, వేసుకోవచ్చు 15-20 మధ్య అనగానే పై బెర్త్ మీద ఒక్కున్నాడు, వీళ్ళ మీద పడ్డాడు. ఓకే, ఒరే ఎవడరా నువ్వు అంటే వాడన్నాడు, నేను ఇప్పుడే పుట్టానండి అన్నట్టు వాడికి 20. వేణుమాధవ్ గారు చెప్తే నాకు ఏంటో అసలు ఒక మనిషి ఇన్ని రకాలుగా ఎలా మాట్లాడతారు, అది అద్భుతమైనటువంటి నాకు స్ఫూర్తి. తర్వాత 75లో వరంగల్కి వెళ్ళాం, అంటే మా అన్నయ్య చదువు కోసం వరంగల్ షిఫ్ట్ అయితే అక్కడ వేణుమాధవ్ గారు అక్కడే ఉంటారని తెలిసిన తర్వాత ఆయన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళితే, నాయన నీలో స్పార్క్ ఉందా, నువ్వు బ్రహ్మాండంగా చేయగలవు, నీకు టెక్నిక్ చెప్తాను, ఒక్క స్వరం ఒక కంఠస్వరం అనుకరించగలిగితే 100 కంఠస్వరం అనుకరించుతాయి అన్నారు. ఎలా అంటే, నాయన పృథ్వీరాజ్ కపూర్ చెప్పాను నేను, ఆ తర్వాత జగ్గయ్య వచ్చింది, కాంతారావు వచ్చింది, యశ్వీరంగ గారు వచ్చింది అని చెప్పి ఇలా చెప్తూ వచ్చారు. ఎలాగంటే, తగిలియా తమిళ ఇది పృథ్వీరాజ్ అని చెప్పి ఇది చెప్తే యశ్వీరంగ గారు వచ్చింది,
బెదిరిస్తున్నావా మధిరాక్షి? ఈ సింహబలుడు అంటే ఎవరు అనుకున్నావు? వైరవీర కుంజరయుధంబులకు సింహ స్వప్నం, లాలీజన మంజుల హృదయాలకు మధుర స్వప్నం. వీడు పట్టిన పట్టు వీరుడు నిన్ను చేపట్టకమాడు. ఆ బొమ్మ మారిని యశ్వరంగారు వస్తున్నాయన, ఎన్టీ రామారు వస్తుంది. ఏమంటివి ఏమంటివి? ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు. రామారావు వస్తున్నాయన, ఇలా వందల మంది కంట్రాలు చెప్పొస్తాయి అని చెప్తే దాని వెనుకున్న సైన్స్ని, ఒక కంఠాన్ని ఒక కంఠస్వరాన్ని ఎలా అనుకరించడం వీలవుతుందని నాకు స్థూలంగా చెప్పారు. అది నాకు నా జీవితంలో గొప్ప మలుపు. అలా రెండేళ్ళు సాధన చేసిన తర్వాత 1977 మొదలుపెట్టాను ప్రదర్శన. సో అంటే ఏ విధంగా సాగింది మొదటి ప్రదర్శన? ఎంత ఎంత సమయం పట్టింది? 75 నుంచి 77 దాకా, అంతకుముందు 69 నుంచి 75 దాకా ఏదో నాకు తోచినట్టు సాధన చేశాను. 75లో వేణుమాధవారిని కలిసిన తర్వాత సాధన చేసిన విధానం మారిపోయింది. ఉదాహరణకి మన ప్రేక్షకులకు కూడా చూపిద్దాం, వినోదంతో పాటు సమాచారం కూడా ఉండాలి, సమాచారంతో పాటు వినోదం కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఈ 4 వేళ్ళు చూపు వేలతో సహా చిటికిన వేలు దాకా 4 వేళ్ళు స్ట్రైట్గా పెట్టి బొటన వేలు కిందికి ఇలా పెడితే ఇక్కడ ఒక చిన్న లేయర్ వస్తుంది. దీన్ని ఈ చూపుడు వేలు రెండు కనుబొమ్మల మధ్య పెట్టి ఇది గడ్డం మధ్యలో ఉంటే ఇక్కడ లేయర్ ఫామ్ అయింది. దాని మీద అతి తక్కువ గ్యాప్ని ఉంచి అతి తక్కువ ఫోర్స్తో గాలి ఊదాలి, సౌండ్ పెద్దగా వస్తుంది, ధ్వని పెద్దగా వస్తుంది. ఓకే, ఇలాగా ఇలా వస్తుంది. దీని వెనక అక్షరధ్వనులు కూడా ఉన్నాయి. ఇది నేను ఇప్పుడు చెప్పగలను, ఎలా చేయొచ్చు అనేది శాస్త్రీయమైన కోణంలో ఆలోచించినప్పుడు నాకు అర్థమైన విషయం. చ ఫ మన భారతీయ భాషల్లో ఫ లేదు, సంస్కృతంలో కూడా ఫ లేదు. మనం ఫలితం అంటాం కదా, తప్పది ఫలితమే. ఫ అనేది ఇంగ్లీష్లో, అరబిక్లో, ఫ్రెంచ్లో ఉంది, ఉర్దూలో కూడా ఉంది. సో ఆ ఫ అంటే డెంటల్ ఫ్రికేటివ్, దంతోష్ఠ్యం అంటారు. చ ఫ అది కూడా వాయిస్లెస్ సిలబుల్స్, అంటే వాయిస్ అంటే చ, వాయిస్లెస్ సిలబుల్ అంటే చ ఉంది కదా, అదే చ. ఈ రెండింటిని కలిపి గాలి ఊతే అప్పుడు దానికి పంచ్ వస్తుంది అనడానికి, అనడానికి తేడా ఉంటుంది. రెండుసార్లు ఎక్కువ శృతులు, రెండుసార్లు తక్కువ శృతులు చెప్తే ట్రైన్ మూవ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మామూలుగా స్ట్రైట్గా చెప్పామనుకోండి ఇలా ఉంటుంది, అలా కాకుండా రెండుసార్లు ఎక్కువ శృతులు, రెండుసార్లు తక్కువ శృతులు చెప్తే మీరే ఫీల్ అవుతారు, ట్రైన్ మూవ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా దూరం పెడుతున్న ఫీలింగ్ కలగంటే మళ్ళీ రెండు అక్షరధ్వనులు ఉపయోగం చు పు, ఇవి కూడా వాయిస్ అసలు వాల్యూమ్ కూడా తగ్గించుకుని చెప్పాలి. బ్రిడ్జ్ మీద వెళ్తే ఎలా ఉంటుందన్నారు, దీనికి కూడా అక్షరధ్వనులు ఉంటాయి. ఓకే, ఇది అంటే ఉదాహరణకు మాత్రమే చెప్తాను. దీంట్లో ఠ ఫ రెండు కలిపి చెప్పాలి బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు. ఓకే, ఆ మెటాలిక్ ధ్వని వస్తుంది. ఆ టఫ్ ఆ చెప్పడం వల్ల మాత్రమే మన బ్రిడ్జ్ మీద వెళ్తున్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి శాస్త్రీయ విధానం అని అంటే మీరు నేర్చుకున్న 2 సంవత్సరాల్లో ఈ శాస్త్రీయ విధానాన్ని అబ్జర్వ్ చేశారా, లేకపోతే కాలక్రమంలో అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు దీన్ని కాలక్రమంలో? కాలక్రమంలో అసలు ఇది నాకు ఇలా చెప్పడం ఎలా సాధ్యమవుతుంది అనుకుని దాని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు నాకు ఒక్కొక్కటి అవగాహన నాకు అవగతం అవుతూ వచ్చి, అంటే ఈ ధ్వని వెనక ఉన్న రహస్యం ఏంటి, అంటే నేను ఎలా చెప్పగలుగుతున్నాను, ఎవరైనా అడిగితే ఎలా చెప్పాలి, ఇది నేర్పించాలి అనుకున్నప్పుడు నేనేం చేయాలి అనుకున్నప్పుడు దీని వెనక ఉంటే ఒక్కొక్క సూత్రం నాకు అవగతం అవుతూ వచ్చాయి. అందువల్ల ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ళపాటు నేను హెడ్ ఆఫ్ కొన్నాళ్ళపాటు ఇన్స్ట్రక్టర్గా ధ్వనీకరణకి సంబంధించి ఒక 1 సంవత్సరం పాటు పీజీ డిప్లొమా కోర్స్ ఉంది. దాదాపు 2 ఏళ్ల పాటు నేను దాంట్లో పనిచేయగలిగాను, అంటే ఆనరీగానే చేశాను ఫ్యాకల్టీగా. ఆ నేర్పించడానికి కావలసినటువంటి సరుకు మన అనుభవం నుంచి
వచ్చిన దాన్ని 10 మందికి పంచగలిగితే ఇంకొంత సమర్థవంతంగా కళాకారులు చేస్తారు కదా అని ఆశ. ఓకే, యంగ్స్టర్స్. ఓకే, సో అంటే మీరు నేర్చుకున్న టైంలో ఏ విధంగా ఉంది, అంటే ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఎక్కడెక్కడ కనబడతారు వీళ్ళంతా, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మీరు అబ్జర్వేషన్? నేను మొదలుపెట్టినప్పుడు నేర్చుకున్న అంటే ప్రదర్శనలు మొదలుపెట్టినప్పుడు ఒక చిన్న పల్లెటూరు మహబూబాబాద్, ఒక చిన్న టౌన్. అప్పుడు నాకున్న ఎక్స్పోజర్ తక్కువ. నేను పుట్టి పెరిగింది ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ సౌకర్యం కూడా లేని రోజుల్లో, లేని గ్రామంలో పుట్టి పెరిగాం. సినిమాలు అనేది తెలీదు, టీవీ లేదు, రేడియోలో ఏమీ లేవు. ఏదైనా కూడా ఎవరైనా చెప్తే విని నేర్చుకోవాలి, లేదా స్వయంగా ఊహించి ఒక అంశాన్ని రూపొందించుకోవాలి. అలాంటి పరిస్థితి నుంచి అప్పుడు తక్కువ మంది కళాకారులు ఉన్నారు. రాజశేఖర పాండే, చందు, సిల్విస్టర్, గోపీచంద్, మిట్టిపాటి నాగేశ్వరరావు, వీళ్ళు అప్పటికి వేణుమాధవ్ గారి తర్వాత, ఆయన తర్వాత వచ్చిన కళాకారుల బృందం లోపల, ఆయన కళాకారుల లోపల, ధ్వనీకరణ కళాకారుల లోపల వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినపడేవి, బాగా చేసేవారు. అప్పుడున్న స్థితిలో ఇప్పుడు లేదు కళ. వెంట్రిలోక్విజం అని వింటూ ఉంటాం జనరల్గా. సో మీరు సౌండ్ ఇల్యూజన్ అన్నారు, అంటే డిఫరెన్స్ ఏంటి? అంటే రెండు సేమేనా? రెండు ఒకటే. ఓకే, అయితే వెంట్రిలోక్విజం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇది పాపులర్. ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టారు. ఓకే, మామూలుగా మనకి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఉంటుంది అలాంటిది ఒకటి. మా అన్నయ్య అక్కడ బీఎస్సీ చదువుతున్నారు, అందుకని నేను వెళ్ళా. వెళ్తే ఎంఎం రాయ్ అని చెన్నైలో ఉండేవారు ఆయన. ఆయన దక్షిణ భారతదేశంలో దాదాపు ఆయన లాంటి వెంట్రిలోక్విజం కూడా లేరు. ఆయన ప్రదర్శన దాంట్లో ఉండేది, టికెట్స్ ఉండేది, అదే 2 రూపాయలు ఉండేది అప్పట్లో. ఆ ప్రోగ్రాం చూస్తే బొమ్మ మాట్లాడుతుంది. బొమ్మ ఎలా మాట్లాడుతుంది అంటే దాని వెంట్రిలోక్విజం టాకింగ్ డాల్ అనే పేరుతోనే ఉండేది. సో ఆయన కలిస్తున్న పెద్ద కలవమన్నారు. మళ్ళీ 79 ఆ టైంలో వరంగల్ ఎగ్జిబిషన్లు ఇస్లామియ కాలేజీ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్లో పెట్టారు. అప్పుడు ఆయన కలిస్తే ఆయనకు ఒక అర్జెంటుగా అవసరం వచ్చింది. శ్రీనివాస్, ఇక్కడ టికెట్లు అమ్మేవాళ్ళు, గేట్ మీద టికెట్లు చింపేవాళ్ళు ఇద్దరు ఒకటే, వాళ్ళే వాళ్ళు నాకు డబ్బులు సరిగ్గా లెక్కలు తెలియట్లేదు, నాకు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఏంటంటే టికెట్లు అమ్మే దగ్గర కూర్చుంటా ఉన్నారు. అది కాదు కానీ నేను గేట్ దగ్గరే ఉంటాను, ఎందుకంటే గేట్ దగ్గర ఉంటే ప్రతి షో చూడొచ్చు అంటే సరే అన్నారు. అలాగా ప్రతిరోజు ఆయన 5-10 షోలు చూసేవాడిని. పాపం దాని టెక్నిక్స్ నేర్పించారు. అసలు వెంటర్ ఆక్సిజం అంటే నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. వెంటర్ అంటే స్టమక్, లాకర్, LOQUOR, లాకర్ అంటే టు స్పీక్, మాట్లాడడం అని అర్థం. ఇది లాటిన్ భాషలో పదాలు, అంటే పొట్టలోంచి మాట్లాడడం, స్పీకింగ్ ఫ్రమ్ బెల్లీ అని మీనింగ్. అది కాదు కదా, నిజానికి ఎవరు పొట్టలోంచి మాట్లాడరు, ఎవరైనా ఇక్కడ స్వరపేటిక, లారింగ్స్, దాంట్లో స్వర్నాళాలు అంటే వోకల్ కార్డ్స్ ఇలా వీ షేప్లో జాయిన్ అయి ఉంటాయి, అవి ఇలా వైబ్రేట్ అవుతుంటాయి, దాంతో మాత్రమే ధ్వని ఉత్పత్తి చేయగలుగుతాం. ఓకే, సో పొట్టల నుంచి మాట్లాడడం ఎవరికి సాధ్యం కాదు అన్నప్పుడు ఆ పేరు తప్పు కదా అని నేను సౌండ్ ఇల్యూషన్ నేను పేరు పెట్టుకున్నాను. కానీ అది కూడా పాపులర్ అయింది, సౌండ్ ఇల్యూషన్ పేరుతో పాపులర్ అయింది. అసలు ఏంటి సౌండ్ ఇల్యూషన్ అంటే? ఓకే, నేను ఇక్కడే ఉండి ధ్వని ఎక్కడి నుంచి వస్తున్న భ్రమ కలిగించు. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు మన ప్రేక్షకులకి గాజుతో చేయబడిన ఒక టంబ్లర్, ఇందులో కానీ లేదా లోహంతో చేసిన దాంతో కానీ, చెక్కతో చేసిన దాంతో, ఎందులో అయినా సరే దాని నుంచి ధ్వని బయటికి ప్రసారం కాదు, అక్కడే అయిపోతుంది. ఉదాహరణకి నేను దీంట్లో నోరు పెట్టి మాట్లాడితే ఎలా ఉంటుంది ధ్వని? శ్రీనివాస్, ఇక్కడ పనిచేస్తున్నాను, ఇలా ఉంది కదా. నేను భ్రమ కలిగించాలి అంటే సౌండ్ ఇల్యూషన్ అన్నాం కదా, అంటే భ్రమ ఎక్కడి నుంచో ధ్వని వస్తున్నట్టు భ్రమ కలిగించిన దాన్ని పరమావధి అయినప్పుడు దానికి సంబంధించిన టెక్నిక్ కూడా తెలిసి ఉండాలి. సో ఇందులో నా నోరు పెట్టి మాట్లాడితే ధ్వని ఎలా వచ్చిందో అలాంటి భ్రమే కలిగించాలి అందులో, నోరు పెట్టి మాట్లాడకుండా. ఓకే, ఓకే, హలో, ఏయా, ఓకే, ఏయా, నేను ఈ గ్లాస్లో పెడతాను మాట్లాడు. ఓకే, ఓకే, రైట్, నువ్వు నా పిడికిట్లో ఉన్నావు. ఓకే, ఏయా, ఓకే, దీంట్లో పెట్టేస్తాను. ఎస్, ఉన్నావా? ఏయా, నువ్వు అందులో ఉండి పైనుంచి మూస్తాను. ఓకే, రైట్, రైట్, ఏంటి ఏమైంది? గాలాట లేదా? ఉండు, ఇలాగా భ్రమ కలిగించారు. అంటే ధ్వని నిజంగా అక్కడ నుంచి వస్తున్న భ్రమ కలిగిస్తేనే ఈ కళకు సార్థకత, ప్రదర్శనకి. అయితే దానికి కొన్ని బొమ్మల్ని కూడా సాధనంగా తీసుకుంటాం. ఉదాహరణకి నేను ఒక 2-3 డిఫరెంట్ వాయిసెస్ తీసుకుంటాను,
అది నోట్లోంచి తీసుకోవాలి. అంటే మన ప్రేక్షకులకి డెమాన్స్ట్రేషన్ ఎలా ఇవ్వాలి ఆ కోణంలోనే మనం చేద్దాం. ఓకే, హలో అయ్యా, ఇంతకుముందు వాయిస్ ఉంది కదా అయ్యా, బయటికి రా. ఓకే ఓకే ఓకే, వాడిదే. నువ్వేం చేస్తావంటే కాసేపు గ్లాస్లోనే ఉండు. ఏ గ్లాస్లో ఉండు. ఓకే ఓకే, రైట్ రైట్, అక్కడే ఉండు. ఓకే రైట్, ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో హలో, ఎస్ యా ఎస్, ఈ భుజం మీద ఉండు. ఓకే ఎస్ రైట్, ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో ఎస్, బయటికి రా. రానా? ఓకే ఎస్, జేబులో ఉండు. యా ఓకే ఎస్ రైట్, అరిదే యా రైట్, ఇప్పుడు ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో హలో, బయటికి రా. రుగుంటావు రా. ఓకే ఓ, ఇక్కడ ఉండు. ఎస్ రైట్ ఎస్ రైట్ ఎస్ రైట్ యా రైట్, నాలుగు వాయిసెస్ ఉన్నాయి. ఇందులో మన దగ్గర ఏ బొమ్మ ఉంటే దానికి ఏది సూట్ అవుతుందో ఆ వాయిస్ ఇచ్చి మాట్లాడించాలి. ఉదాహరణకి నా దగ్గర ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఓకే, ఓల్డ్ మ్యాన్, ఒక చాలా వృద్ధుడు. ఇప్పుడు దీనికి నేను ఈ వాయిస్ ఇచ్చాను అనుకోండి, ఇది ఇస్తే సూట్ కాదు, బాగుండదు కదా. ఈ ఏజ్లో ఉన్న దానికి ఇది ఇస్తే హలో అసలు సూట్ కాదు, ఇది కూడా యా అది సూట్ కాదు, ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఓకే ఏంటి, ఉండు, నేను నువ్వు నోర్తరు ఎదుగా, ఉండు ఉండు. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను కానీ. ఓకే, మీ పేరేంటి? నా పేరు రఘునందన్. రఘునందన్? ఎస్ రఘునందన్. మంచి పేరు. మంచి పేరు, మన దేశంలో దాదాపు మంచి పేర్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలో అందరూ మంచి పేరు పెట్టుకోరు, ఎవరు చెడ్డ పేరు పెట్టుకోరు. ఇప్పుడు మన ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాం? దేశంలో అక్కడక్కడ అత్యాచారాలు ఆడవాళ్ళని అవగాహన. ఓ పాప, ఏజ్ పెరిగింది కదా, క్లారిటీ లేదు. ఆడవాళ్ళని అవగాహనించడం అవి జరుగుతున్నాయి. ఓకే, మరి ఏం చేయాలి? ఎత్ర నాద్యంత పూజ్యతే రగంతే తత్ర దేవత అన్నారు కదా. అవునవును, అందువల్ల ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు అని, అంతే కదా. నీకు బాగానే గుర్తుంది, నీతో కలిసి ఇన్నాళ్ళు ఇన్ని ప్రదర్శన చేశాం కదా, గుర్తుండకపోతే ఎలా ఉంటుంది? రఘునందన్ గారు. ఓకే ఓల్డ్ మ్యాన్, బాగా చెప్తున్నా ఓల్డ్ మ్యాన్. థ్యాంక్ యూ. సో యాంకరింగ్ చేస్తావా, న్యూస్ రీడింగ్ చేస్తావా? ఈ ఏజ్లో చేస్తే ఎవరు వింటారు? పర్వాలేదు, బాగానే వింటున్నారు ఇప్పుడు కూడా. ఏమో, సో అదే వాయిస్తో వార్తలు చెప్పడం? వార్తలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, వినడం మాత్రమే ఇష్టం? ఎస్. ఓకే, ఎందుకంటే వార్తలు ఈ మధ్య మంచుకుండట్లేదు. ఓకే, వాళ్ళని వీళ్ళు తిట్టడం, వీళ్ళని వాళ్ళు తిట్టడం, ఇంతకంటే ఏముంటున్నాయి? అలసిపోయా. అలసిపోయాడు పాపం. సో ఇలాగ ఈ పప్పెట్, ఈ బొమ్మకుల కోసం ఇంకొక బొమ్మ తీసుకుంది. బొమ్మలు దానంతరది కదలవు, దానంతరది మాట్లాడవు. ప్రాణం ఉన్న జంతువులు తప్ప, పక్షులు తప్ప, మనుషులు తప్ప తమంతట తాము బొమ్మలు చేసే శక్తి ఎక్కడ లేదు. ఇప్పుడు దీనికి నా వాయిస్ ఇస్తాను, అంటే మళ్ళీ ఇక్కడ పెట్టాను కదా. ఏ ఓకే, నువ్వు తీసుకో వాయిస్ తాగేసి. అది అరిచేది మాత్రం అలా ఉంటుంది. సో ఆయన రఘునందన్ గారు. రఘునందన్? ఎస్. హలో హలో, నీ పేరేంటి? నాకు ఇంకా పేరు కట్టల. అంత చిన్నవాడుగా? నో, పెద్దవాడువేనా? జంతువులకు పేర్లు ఉండవు. ఓకే, మరి ఏమని పిలవాలి నిన్ను? చింపాంజీ. చింపాంజీ? మాకోసం ఏదైనా మాట్లాడతావా? మాట్లాడు. ఏం మాట్లాడను? ఏదైనా మాట్లాడు, నీ ఇష్టం. ఓకే, నువ్వు మిమిక్రీ చేసి వినిపించు. కుక్క ఎలా అరుస్తుంది? కుక్క ఎస్ నాలా అరుస్తా, కానీ కుక్కలా ఎలా అరుస్తా? మనుషులు చూడు, ఒక్కొక్కళ్ళు మనుషులు చాలామందిలా మాట్లాడుతుంటారు. నువ్వెందుకు మాట్లాడలేవు? నువ్వు చెప్పగలవు, చెప్పు. కుక్క ఎలా అరుస్తుంది? వెరీ గుడ్. ఇదే చెన్నైలో కుక్క ఎలా అరుస్తుంది? అంటే దానికి కూడా నీలాగా భాషాభేదాలు ఉన్నాయా? జంతువులకి భాషాభేదాలు ఉండవు. నేను అడిగింది అంటే నువ్వు అప్పుడు మనం విన్నాం కదా చెన్నై వెళ్ళినప్పుడు ఆ కుక్క ఎలా అరిచింది చెప్పు. ఎందుకు అలా అరిచింది? దాహం. ఏమైంది? కర్ణాటక కావేరీ నీళ్ళు ఇవ్వల, కర్ణాటక కావేరీ నీళ్ళు ఇవ్వలేదు. మన హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? అలా ఎందుకు అరుస్తుంది? కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్యం పెరిగిపోయిందా? అయితే మనం ఏం చేయలేము, తగ్గించుకోవాలి. మొక్కలు నాటాలి. ఎక్కడైతే చెట్లు
వృక్షాలు అరణ్యాలన్నీ అక్కడ వర్షపాతం బాగా నమోదైంది. మనిషి ప్రకృతి నుంచి ఎప్పుడైతే దూరంగా వెళుతున్నాడో అప్పుడు ప్రకృతి కూడా మనిషి పట్ల ఏ రకమైన కనికరం జాలి చూపించవు. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అడవులు ఉంటేనే మీరందరూ ఉంటారు. యా అడవులు కొట్టేయడం వల్ల కూతురు కూడా ఊళ్ళ మీద పడుతున్నాయి, వర్షాలు తగ్గిపోతాయి. ఎస్ యు ఆర్ రైట్. పొల్యూషన్ తగ్గించుకోవాలంటే మనం చాలా చాలా విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. యా సరే. అమెరికాలో కుక్కేలా అరుస్తుంది, అమెరికాలో. ఎస్ సౌండ్ రాదేంటి, అక్కడ అరిస్తే ఇక్కడ దాకా ఇలా అయిన కట్టుంది. ఓకే చూడు, అక్కడ అరిస్తే ఇక్కడ దాకా అంటే అలా కాదు, ఎలా ఎలా అరుస్తుంది చెప్పు చెప్పు. అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది సౌండ్ ఏది? ఏమైంది? రాదు. ఎందుకు రాదు? ఈ కుక్క మూగది. అంటే కుక్కలు మూగవి కూడా ఉంటాయా? ఏ ఉండకూడదా? ఇలాగా ఓకే రకరకాల బొమ్మలు అందుకే చాలా ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ ఎంచుకున్నప్పుడు అంటే ప్రతిసారి ప్రదర్శనలో రంగస్థలం మీద ప్రదర్శించేటప్పుడు ఒక బొమ్మ తీసుకెళ్తే దాంతోనే కంటిన్యూ చేయాలి. అండ్ సో మీరు అంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూస్తారా, ప్లస్ ఇప్పుడు చెప్తున్నట్టు మెసేజ్ ఓరియంటెడ్గా? మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటే మంచిది. ఎంటర్టైన్మెంట్ అనేదాన్ని చాలాసార్లు అంటే చాలా సంవత్సరాల నుంచి ఎంటర్టైన్మెంట్ లేకుండా చేస్తున్నాం. ఓకే కేవలం స్కిల్స్ చూపించడం, అంటే ధ్వని ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇది ఒక ఆర్ట్ ఫామ్, దీనికి ఒక ప్రత్యేకత ఉంది, దీన్ని కూడా సాధన చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పడం కోసం చాలా సంవత్సరాల నుంచి డెమాన్స్ట్రేషన్స్ ఇస్తూ వస్తున్నాను. యంగ్స్టర్స్ నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంది దీని మీద? తర్వాత ఏ విధంగా తయారవుతూ ఉన్నారు నెక్స్ట్ జనరేషన్స్ అన్నమాట? ఒక్కళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళకి దీని మీద గౌరవం లేకుండా పోయింది. అంటే ఈ కళ మీద, ఇది ఆరోపణ కాదు, నా బాధ ఏంటంటే బొమ్మ పట్టుకుని కూర్చున్నాయి ఇలా అంటే కాదు కదా. అవును, అది ఎంతసేపు ఉండాలి అంటే మీరు ఇంతసేపు చెప్తున్నారు, అదొక నిజంగా మీరు అన్నట్టు శాస్త్రీయ విధానం కావచ్చు లేకపోతే ఒక పెద్ద విజ్ఞానమే ఉంది దాని వెనుక. దాన్ని కాదని కేవలం మనని పిలుస్తారు కాబట్టి మనకి ఇవాళ ఇవాళ కార్యక్రమం చేస్తే మనకు వచ్చే డబ్బులు దీంతో ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి. ఈ ఈ యాంగిల్లో ఆలోచిస్తే కళ డెవలప్ కాదు. డబ్బులు వస్తాయి, అవసరమే, బతకడానికి అవసరమే, కానీ ఒక కళని గౌరవించకుండా కేవలం దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన కొంచెం దురదృష్టకరం. అవును. సో అంటే మీరు మీ వారసత్వాన్ని క్రియేట్ చేశారా లేకపోతే ఇంకా ముందు ముందు భవిష్యత్తులో క్రియేట్ చేస్తారా? సో ఏ విధంగా ప్లాన్ చేస్తారు? నేను నా మిత్రుడు జనార్దన్, ఓకే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, నాతో పాటు అంటే మొదటి నుంచి కూడా అంటే తెలుగు విశ్వజనం నాతో పాటు కూడా కలిసి పనిచేశారు. మేమిద్దరం కూడా కలిసి చాలా చోట్ల మిమిక్రీ వెంట్రిలోక్విజం వర్క్షాప్స్ కండక్ట్ చేశాం. ఓకే దాని నుంచి మనం ఎంతమంది వచ్చారని తర్వాత మళ్ళీ మనకు వాళ్ళు ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు చెప్పలేదు, కానీ ఈ ప్రయత్నం మాత్రం చేస్తూనే పోతాం. చివరగా మీ అంటే మీ మిమిక్రీ జీవితంలో ప్రయాణంలో ఒక మైలురాయి ఏదైతే ఉంటే మేము చూడాలనుకుంటున్నాం. నా చిన్నప్పుడు అంటే నేను మిమిక్రీ ప్రారంభించే ముందు అప్పుడు గొప్పగా సినిమా రంగంలో ఉన్న హీరోల్లో నేను చాలా సులభంగా అనుకరించగలిగే నటుల్లో అక్కినే నాగేశ్వరరావు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కంఠం, నాలుగు రకాలు కంఠాలు ఉంటాయి, అంటే కంఠస్వరాలని నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఒకటి బ్యారిటోన్, బ్యారిటోన్ అంటే ఎన్టీ రామారావు గారు లాంటి వాయిస్. అవునా అనేది ఎన్టీ రామారావు. ఓకే విన్నాను మాతా విన్నాను. ఎస్వి రంగారావు, ఇవన్నీ కూడా బ్యారిటోన్ వాయిస్ కేటగిరీ. బేస్ అంటే మౌలికంగా ఉండే నాలాగా. శశిరేఖ కనికట్టు నేర్చిందా లేక నా కళ్యాబైనా చెదిరయ్యా సుజాతన, ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇదంతా బేస్ వాయిస్. బేస్ అని అంటే గంభీరంగా ఉండేది కాదు, చాలామంది పొరపాటున బేస్ అంటారు. బ్యారిటోన్ వాయిస్ అంటే గంభీరంగా ఉండేది. ఇది బేస్ వాయిస్. అక్కినే నాగేశ్వరరావు గారిది కూడా బేస్ వాయిసే. ఓకే దాంట్లో వేరియేషన్ చెప్తాను. నాగేశ్వరరావు గారు చివరి దశలో నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా, మన సినిమా అది విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు, ఇలా ఉండేది కదా. నాగేశ్వరరావు గారు మొదటి దశలో దేవదాస్ సినిమాలో నటించినప్పుడు అలా లేదు. పాప పుణ్యాలు విచారించే ఆ భగవంతుడు నీకే శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ మరో జన్మంటూ ఉంటే మరో జన్మలో కలుసుకోవడం అంటూ ఉంటే నిన్ను వదలనమ్మి, అప్పట్లో అలా ఉండింది. సుడిగుండాలకు వచ్చేసరికి మారిపోయింది. యువరార జట్లు మన జ్యూరీ టుడే ఇన్ ద కోర్ట్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ ది కేస్ ఆఫ్ ది మ్యాటర్ బట్ విత్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది నేషన్. ఇది ఏ ఒక్కరికి ఇద్దరికి సంబంధించిన ప్రశ్న కాదు, లక్షలాది మంది బాలబాలికలు వేధిస్తున్న సమస్య. యువరార మనిషిని చెప్పితే నేరం అవుతుంది, దానికి శిక్ష ఉంది. మనసును చెప్పితే నేరం కాదు, దానికి శిక్ష లేదు. ఇలా ఉండేది.
ప్రేమాక్షంకుతురు ఇంకా మారిపోయింది, అంటే కంఠంలో కూడా మార్పు వస్తుంది. మనిషికి జననంతో పాటు మరణం కూడా వెన్నట్టి వస్తుంది. మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అది మన కోసం కాచుకుని కూర్చుంది. ఇంత మార్పులు వచ్చాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఉత్తర నాయస్వామి ఎందుకు చేసావు అంటే కాదు, చాలామంది పాపం వ్యంగ్యంగా చెప్పడం, ఇవన్నీ నేను అందులో దోషం లేకుండా మనం అనుకరిస్తే ఎదురుగా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఆనందించేలా ఉండాలి. వాళ్ళ ఉత్తరే ఎందుకు చేశారు అనగానే కాదు కదా, నాగేశ్వరరావు గారు వింటే కూడా అలా ఉండేది కదా, ఆయన ఎదురుగా చాలాసార్లు ప్రదర్శన చేశాను, పాపం చాలాసార్లు చెప్పాడు శ్రీనివాస్ నువ్వు చాలా బాగా చేస్తావు అని పాపం నన్ను ప్రత్యక్షంగా మెచ్చుకున్న సందర్భాలని. సో ఇది ఒక పద్ధతి అయితే నాగేశ్వరరావు గారిని ఎన్ని రకాలంటే ఒక రకరకాలుగా పరిశీలించాల్సి ఉంటుంది. మామూలుగా ప్రేక్షకులకి థ్రిల్లింగ్గా ఉండాలంటే మామూలుగా సాధ్యం కానివి చెప్పగలగాలి. ఎవరైనా సరే ఒకసారి ఒక ధ్వని చెప్పగలుగుతారు, మూడు ధ్వనులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఉదాహరణకి ట్రైన్ వెళుతుంది, పక్క నుంచి గుర్రాలు వెళుతున్నాయి. ఎందుకు గుర్రాలు అంటే సినిమాలు చూపిస్తారు, నిజంగా గుర్రం పరిగెడితే బయట వింటే ఇంతకుమించి ఉండదు. మన సినిమాల్లో మాత్రం గుర్రం ఇసుకలో పరిగెత్తినా, రోడ్డు మీద పరిగెత్తినా, నేల మీద పరిగెత్తినా, గుర్రంలో పరిగెత్తినా ఇలా ఉంటుంది. నిజానికి గుర్రం పరిగెడితే అలా ఉండదు, ఇంతే ఉంటుంది. ఈ రెండు సౌండ్స్ కలిపి ఒకేసారి చెప్పచ్చు. మూడు సౌండ్స్ చెప్పచ్చు, మూడు ఎందుకంటే సినిమాలో చూపిస్తారు కాబట్టి. హీరోయిన్ ఇంట్లోంచి పారిపోయి ట్రైన్లో పెడుతుంది, హీరో గుర్రం మీద బయలుదేరాడు, విలన్ కారులో బయలుదేరాడు, ముగ్గురు ఒక చోట కలుసుకున్నారు, అప్పుడు మూడు సౌండ్స్ కలిపి చెప్తారు అలాగా. ఇలా మూడు సౌండ్స్ చెప్పచ్చు. ప్రతి అంటే ప్రేక్షకులకు థ్రిల్లింగ్గా ఉండాలి. హెలికాప్టర్ ధ్వని చెప్పాలి. హెలికాప్టర్ అంటే త క ద గ డ గ ఈ మూడు ధ్వనులు చెప్పి పెదవుల పొజిషన్ మారిస్తే ఆటోమేటిక్ హెలికాప్టర్లా ఉంటుంది. చాలా అంటే చాలా సులభంగా చెప్పగలిగే బోడని అంశాలండి ప్రేక్షకులను రంజింపజేయడానికి. ధ్వనులు, కంఠధ్వనులు, పశుపక్షాదులు, హాస్యం ఇవన్నీ మేళవించి నేరళ వేణుమాధవ గారిలాగా సమగ్రంగా చేయగలిగితే ఒక అరగంట సేపు చేసినా, 45 నిమిషాలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి మంచి డిమాండ్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మన తెలుగు వాడు పిలవచ్చు, అలాగే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచి. అంటే చాలా వినాలని ఉంది, బట్ మనకు సమయాభావం వల్ల ఎక్కువసేపు వినలేకపోతున్నాం. బట్ ఓవరాల్గా మీరన్నట్లు కూడా మిమిక్రీ, సౌండ్ ఇల్యూజన్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తం కావాలి, అండ్ మీ పేర్లు కూడా మారిమోగిపోవాలి, అండ్ మీకు వారసులు, నిజమైన వారసులు విశ్వవ్యాప్తం కావాలని కోరుకుంటూ ఉన్నాం. భారత్ టుడే స్టూడియోస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఇది నాటి కళాక్షేత్రం కార్యక్రమం. నమస్కారం. ఆయన ఏం చెప్పారు, ఇద్దరు ముసలాళ్ళు ట్రైన్లో పెడుతున్నారు, ఇద్దరు దాదాపు 70-80 ఏళ్ల వయసు ఉంటుంది. పై బెర్త్ మీద ఒక కుర్రాడు పడుకున్నాడు. నాకు అక్కడ నచ్చింది అందులో హాస్యం కంటే ఎక్కువగా ఆయన కంఠస్వరాన్ని మార్చి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఒరే నీ వయస్సు ఎంత, వేసుకోవచ్చు 20-30 మధ్య. నీ వయస్సు ఎంత, వేసుకోవచ్చు 15-20 మధ్య. అనగానే పై బెర్త్ మీద ఒక్కున్నాడు, వీళ్ళ మీద పడ్డాడు. ఓకే, ఒరే ఎవడరా నువ్వు అంటే వాడన్నాడు, నేను ఇప్పుడే పుట్టారండి అన్నట్టు వాడికి 20. వేణుమాధవ గారు చెప్తే నాకు ఏంటో అసలు ఒక మనిషి ఇన్ని రకాలు ఎలా మాట్లాడతారు, అది అద్భుతమైనటువంటి నాకు స్ఫూర్తి. తర్వాత 75లో వరంగల్కి వెళ్ళాం, అంటే మా అన్నయ్య చదువు కోసం వరంగల్ షిఫ్ట్ అయితే అక్కడ వేణుమాధవ గారు అక్కడే ఉంటారని తెలిసిన తర్వాత ఆయన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళితే, నాయన నీలో స్పార్క్ ఉందా, నువ్వు బ్రహ్మాండంగా చేయగలవు, నీకు టెక్నిక్ చెప్తాను, ఒక స్వరం ఒక కంటలు అయితే మార్పులు వస్తాయో, కళలు కూడా మార్పులు వస్తాయి సహజం. ధ్వనికరణ కళ కూడా అలాంటి మార్పులకు లోనైంది. ఇది మోడర్న్ ఆర్ట్ అని అనుకుంటున్నారు కానీ కాదు, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఓకే, ప్రాచీనమైంది. సో మీ జీవితంలోకి మిమిక్రీ అనేది ఏ విధంగా ఎంటర్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయింది? 1971 జనవరి 23 సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు, మహబూబాబాద్ అనే ఊళ్ళో వరంగల్ జిల్లా. అక్కడ ఉబేద్ అని జర్నలిస్ట్ ఉండేవాడు, ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సుభాష్ చంద్రబోస్కి వీరాభిమాని. ఆయన సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జయంతి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించేవాడు. ఆ సందర్భంగా నేరేళ్ల వేణుమాధవ్ గారి ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాకు 9 ఏళ్ల వయసు, మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి అద్భుతంగా ఉంటుంది ధ్వనికరణ చూడు అని చెప్పి తీసుకెళ్ళాను. వేణుమాధవ్ గారు మా రకరకాల
కంఠాలంకరించారు. అయినా కూడా ధ్వనికరణకు సంబంధించిన ప్రస్తావన లేకుండా ఉండదు. ఎందుకు అని అంటే దేవేంద్రుడు కోడిలకు కూశాడు. కోడిలకు కూశాడంటే అంటే ఒక మనిషి లేదా ఒక దేవుడు, ఒక రాజు, ఒక చక్రవర్తి ఎవరైనా సరే వాళ్ళు ఇంకొక పక్షిలాగో జంతువులాగో అరిచారు అని చెప్పడానికైతే ఆధారం ఉంది కదా. అంటే ఒకవేళ ఇది పూర్తి కథ అనుకున్నా సరే అంత ప్రాచీన కాలంలో ఈ ప్రస్తావన వచ్చిందంటే వాళ్ళు అప్పటికి ఈ ఒక విద్యని తప్పనిసరిగా సాధన చేస్తుంటారు. అలాగే మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి అడవిలో దూరంగా వెళ్ళిన తర్వాత హా సీత హా లక్ష్మణ అని రాముడి గొంతులో అరిచాడని కూడా మన ప్రస్తావన. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆధునికమైన కళ మాత్రమే కాదు, కాలాన్ని బట్టి మన సంప్రదాయాల్లో ఆలోచనల్లో వేషధారణల్లో భాషలో ఆత్మకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించడం వల్ల ఈ ఛానల్ ద్వారా కూడా, ఛానల్ అంటే వాహిక, ఈ వాహిక ద్వారా కూడా కళాభిమానులకి కళాప్రియులకి నా కళకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి వీలవుతుంది కదా అని ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం. ఓకే, మీరు అంటే మొదటి నుంచి కూడా అంటే నేరళ్ళ వేణుమాధవ్ గారి శిష్యులు, సో అటువంటి పేరుతో స్టార్ట్ చేశారు, తర్వాత స్వయంగా మీరు ఈ మిమిక్రీ అనే విద్యలో డెవలప్ అవుతూ వచ్చారు, సో ఎంతోమందికి దీన్ని పరిచయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు చాలామందికి కూడా మిమిక్రీ అంటే తెలుసు, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మిమిక్రీ అంటే తెలుసు. సో జనరల్గా ఆలోచిస్తే మనము దీన్ని కళ కిందికి తీసుకోవాలా, లేకపోతే మోడర్న్ ఆర్ట్ కిందికే తీసుకోవాలా, లేకపోతే చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉన్నాయా మిమిక్రీకి? ఎప్పుడు పుట్టిందని చెప్పడానికి ఆధారాలు లేవు, కానీ ఈ ప్రక్రియ మాత్రం చాలా కాలం నుంచి ఉంటూ వస్తుంది. మన కావ్యాల్లో పురాణాల్లో ఎక్కడ చూసినా నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. నేను రఘునందన్. సాధారణంగా ఒక మనిషి మనకి ఎదురుగా వచ్చి ఏ మెగాస్టార్ చిరంజీవియో లేకపోతే విక్టరీ వెంకటేష్ వాయిస్ని అనుకరిస్తే చాలా ఆశ్చర్యపోతాం, ఆహా ఎంత అద్భుతంగా ఉందంటాం. అలాంటిది ఆ అనుకరణ ఒక విద్య అని, అది మిమిక్రీ అంటారని, అటువంటి మిమిక్రీకి సంబంధించిన ఒక విజ్ఞానమే మనకు ఎదురుగా వస్తే ఎలా ఉంటుంది? ఆ మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజం అంటే మరో పేరు సౌండ్ ఇల్యూజన్, సో అటువంటి విజ్ఞానం మన ఎదురుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో ప్రస్తుతం మనతో పాటు అటువంటి విజ్ఞానమే మనిషి రూపంలో ఉన్నారు మిమిక్రీ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. భారత్ టుడే స్టూడియోస్కి మీరు చాలా సంతోషం. భారత్ టుడే అనే ఛానల్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా చూశాను. మన భారతీయ